వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శన కనబరిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆదివారం న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఐసీసీ ఈవెంట్లలో ప్రతిసారి దెబ్బతీసిన న్యూజిలాండ్తో రోహిత్ సేన పోరాడనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు రోహిత్ ప్లేయింగ్ 11 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడటంతో ఈ సంక్షోభం ఏర్పడింది. 2019 ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ మరోసారి ఇలా జరగకుండా చూసేందుకు రోహిత్ ప్రయత్నిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాండ్యా గైర్హాజరు కారణంగా జట్టు పెద్ద నష్టాన్ని చవిచూస్తున్నందున రోహిత్ ముందు సవాలు కఠినంగా మారింది. ఇక పాండ్యా నిష్క్రమణతో జట్టు మొత్తం బ్యాలెన్స్ చెదిరిపోయినందున అతని స్థానంలో ఎవరు ఆడాలనేది రోహిత్ ముందున్న సవాలు. అతని ఉనికితో జట్టుకు 6 బౌలింగ్ ఎంపికలు, బ్యాటింగ్ లో డెప్త్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జట్టుకు పాండ్యా వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో రోహిత్ 5 బౌలింగ్ ఎంపికలతో మాత్రమే వెళ్లవలసి ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయింగ్ 11 లో అవకాశం దక్కవచ్చు. పాండ్యా లేకపోవడంతో జట్టు బ్యాటింగ్ ను పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందని, అందుకే సూర్యకుమార్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇక్కడ భారత్ 5 బౌలర్లతో మాత్రమే ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక జట్టులో మరో మార్పు వచ్చే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ ఫామ్ లో లేడు. అతను టీమిండియాకు చాలా ఖరీదైన వ్యక్తి అని నిరూపించాడు. ఇక ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతని స్థానంలో మహమ్మద్ షమీ రావచ్చు. కానీ రోహిత్ ఠాకూర్ కు మరో అవకాశం ఇస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి కారణం ఠాకూర్ బ్యాట్ తో కూడా సహకరించగలడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ది వీడియో. ప్రజ్ఞా మీడియా.